ఈ నూతన సంవత్సరంలో ప్రభుత్వ విద్యారంగం అభివృద్ధి చెందాలని జిల్లా పీఆర్టీయు ప్రధాన కార్యదర్శి శశిధర్ శర్మ మండల విద్యాధికారి ఉదయ్ భాస్కర్ రెడ్డిలు తెలిపారు. జయదేవ్పూర్ మండల కేంద్రంలో గల ఎంఆర్సీ కార్యాలయంలో ఎదుట పీఆర్టీయు నూతన సంవత్సర క్యాలెండర్ డైరీని మండల పీఆర్టీయు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వెంకటరెడ్డి రవికుమార్ల ఆధ్వర్యంలో ఎంఈఓ ఉదయ్ భాస్కర్ రెడ్డి జిల్లా పీఆర్టీయు ప్రధాన కార్యదర్శి శశిధర్ శర్మలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మహిళా ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. పీఆర్టీ జగదేవ్పూర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో అయితే ఈ ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఈ రోజు డైరీ ఆవిష్కరణ తర్వాత క్యాలెండర్ ఆవిష్కరణ మా మండల వనర కేంద్రంలో జరగడం చాలా ఆనందదాయకం. తర్వాత ఈ డిజిటల్ క్లాసులు ఏవైతే ఉన్నాయి వాటిలో కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ అవుతున్న ఉపాధ్యాయులు తర్వాత విద్యార్థులందరూ కూడా మంచి స్థాయిలో మంచి ఉత్తమ ఫలితాలు సాధించాలని కోరుకుంటున్నాను. పీఆర్టీ ఒకటే కోరుకుంటుంది, బడుల్లో పిల్లలు లేకుండా అయోమయంగా నాలుగు గోడల మధ్యలో ఉపాధ్యాయులు ఉన్నారు. సంక్రాంతి తర్వాత పదవ తరగతి పిల్లలను బడికి పంపించే ఏర్పాటు చేయాలని మా రాష్ట్ర శాఖను కోరడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, పిల్లలంతా కూడా విద్యా సంవత్సరం నష్టపోకుండా సంవత్సరాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా బంగారు తెలంగాణలో భాగంగా సాగునీరు తాగునీరు అన్నిటితో కలకలలాడుతున్న తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ప్రభుత్వ విద్యారంగం కూడా పరిడవిల్లాలని కోరుతున్నాం. ప్రభుత్వ విద్యారంగంలో ముఖ్యంగా 30 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్నారు. వారి భవిష్యత్తు బాగుండాలంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పాఠశాలలు పిల్లలతో కలకలలాడాలి, ఉపాధ్యాయులంతా ఆత్మస్థైర్యంతో పాల్గొనాలి. మరి ఆ చర్చల సారాంశంగా మా పెద్దలు తెలియజేసిన విషయం త్వరలోనే ఒక మంచి పీఆర్సీ ఉపాధ్యాయులకు అందబోతుంది. ప్రమోషన్లు, బదిలీలు, అంతర్జిల్లా సాధారణ బదిలీలు, అదేవిధంగా మోడల్ స్కూల్ టీచర్లకు ట్రాన్స్ఫర్లు, కేజీబీవీ ఉపాధ్యాయులకు ప్రత్యేక సెలవులు, ఈ సమస్యలన్నీ కూడా ఈ జనవరి మాసంలోనే పరిష్కరించబడబోతున్నాయి. పీఆర్సీ తక్కువలో తక్కువ ఆ కమిటీ ఏ రిపోర్ట్ ఇచ్చినా కూడా 45 నుంచి 50% పెరుగుతున్న ఈ కాలక్రమంలో జీవన పరిణామానికి పెరుగుతున్న ధరలకు 50% పీఆర్సీ ఇస్తే ఉపాధ్యాయులకు న్యాయం చేసిన వారవుతారని ప్రభుత్వం